ఇక తెలుగు రాష్ట్రాల్లో భోగి పండుగను అద్భుతంగా జరుపుకుంటున్న దృశ్యాలైతే మనం చూస్తా ఉన్నాం. ఇక పట్టణాల్లో కూడా పల్లె వాతావరణం ఉట్టిపడేలా ఈ భోగి సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నారు. ఇటు వైజాగ్ లో ఏ విధంగా భోగి సెలబ్రేషన్స్ జరుగుతున్నాయో ఒకసారి చూద్దాం. మా కరెస్పాండెంట్ సతీష్ కూడా అక్కడ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం సతీష్, ఓవర్ టు యు. తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఏబిఎన్ తరపు నుంచి ప్రత్యేకంగా సంక్రాంతి శుభాకాంక్షలు. అసలు సంక్రాంతి అనగానే మొదట భోగితో ఈ పండుగ ప్రారంభమవుతుంది. మనం ఇప్పుడు విశాఖలో మురళీనగర్లో వైశాఖి స్పోర్ట్స్ పార్క్లో చూడొచ్చు, ఒక పల్లె వాతావరణం కనిపిస్తుంది. మీరు ఈ చుట్టుపక్కల చూస్తే అపార్ట్మెంట్ కల్చర్ కనిపిస్తుంది, కానీ మధ్యలో మాత్రం చూస్తే ఒక పల్లెటూరు వాతావరణం కనిపించే విధంగా వీళ్ళు ప్రతి ఏడాది అత్యంత వైభవంగా ఘనంగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తుంటారు. అయితే ప్రతి ఒక్కరికి ఈ తెలుగుదనం చాటి చెప్పేలా, సంస్కృతి సాంప్రదాయాలు తెలుగు చాటి చెప్పేలా ఇక్కడ అన్నిటి కూడా సంక్రాంతి సందర్భంగా అన్ని కార్యక్రమాలను కూడా నిర్విరామంగా చేస్తారు. అయితే గత ఏడాది కరోనా కారణంగా విరామం వచ్చినప్పటికీ కూడా వారిలో ఉత్సాహం తగ్గలేదు. ఎక్కడా కూడా ఎవరికి ఆ విధమైన ఎక్కడ కూడా కనిపించలేని విధంగా కూడా ఈ అద్భుతమైన వాతావరణం ఇక్కడ కనిపిస్తుంది. మనం ప్రస్తుతం వారి మాటలను తెలుసుకుందాం. ఏడాది విరామం వచ్చినా కూడా ఈరోజు ఈ యొక్క సంక్రాంతి పండుగలో భాగంగా భోగి సంబరాన్ని ఏ విధంగా జరుపుకుంటున్నారు, మీ యొక్క కాలనీ ప్రజలకి మీరు ఈ యొక్క పండుగను ఏ విధంగా తెలియజేయాలనుకుంటున్నారు? అందరికీ నమస్కారం అండి. నేను సనపల వరప్రసాద్, వైశాఖి స్పోర్ట్స్ పార్క్ ప్రెసిడెంట్ అండి. అయితే గత 10 సంవత్సరాల నుంచి మాకు వైశాఖి స్పోర్ట్స్ పార్క్లో సంక్రాంతి సంబరాలు గ్రాండ్గా భోగి సంబరాలు జరగడం ఆనవాయితీ. కాకపోతే ఈ కరోనా వైరస్ వల్ల ప్రజలు చిన్న భిన్నం అయిపోయారు. ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. మనకు తెలిసిన వాళ్ళే చాలా మంది మనం కోల్పోయాం. అలాంటిది ఈ భోగి నుంచేనా మన చెడును పోయి ప్రజలకి సుఖశాంతులు కలగాలని మా మురళీనగర్ వైశాఖి స్పోర్ట్స్ పార్క్ నూతనంగా ఎన్నుకోబడిన కార్యవర్గం అందరూ ఈ సంవత్సరం గ్రాండ్గా చేయాలనే కార్యక్రమంలో భాగంగా ఈరోజు తప్పిడిగుళ్ళు, సామగరడి, అదేవిధంగా సేవగరడి, కోలాటం, భరతనాట్యం, కూచిపూడి, అదేవిధంగా అన్ని ఆల్మోస్ట్ ఆల్ పల్లెటూరులో ఏం జరుగుతాయో ఆ కార్యక్రమాలన్నీ ఇక్కడికి ప్రతిబింబించాలని మేము కార్యక్రమం మొదలుపెట్టాం. ఇది చూసిన తర్వాతే మురళీనగర్లో ఉన్న పోస్ట్ లొకాలిటీ ఉన్న ప్రజలు పల్లెటూర్లకి వెళ్ళడం, అదేవిధంగా ఇక్కడ ఉన్నవా చాలామంది పెద్దవాళ్ళు కోడళ్ళు కానీ అల్లుళ్ళు కానీ ఈ ఊరు వచ్చి స్టేట్స్ నుంచి వచ్చి ఈ ప్రోగ్రామ్ని ఎంజాయ్ చేసి చాలా హ్యాపీగా ఉంటారండి. ముఖ్యంగా నేను ఒకటేనండి, ఈ వైరస్ ఎప్పుడైతే ప్రజలను ఇబ్బంది పడుతుందో భగవంతుడి దయ వల్ల ఈ భోగి పండుగ భోగితో ఇవన్నీ క్లోజ్ అయిపోయి రేపు ప్రజలందరూ క్షేమంగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. ఇది భోగ భాగ్యాల పండుగ అండి. ప్రజలందరూ క్షేమంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి అనేటువంటి సంకల్పంతో పూర్వీకులు చేసినటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో ఈరోజు కూడా జరుపుకునేటువంటి పరిస్థితి ప్రజల్లో ఉండాలి, రావాలి అనే ఉద్దేశంతోనే ఈ విశాఖపట్నం మురళీనగర్లో అందులో ఒక టౌన్ ప్రాంతం నుండేటువంటి ప్రాంతం నుంచి ఒక పల్లె వాతావరణాన్ని తీసుకొని వచ్చినటువంటి సందర్భం ఇది. ఇందులో భాగంగా అనేకమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూడా కరోనా నిబంధనలను పాటిస్తూ మేము ఈరోజు జరుపుకునేటువంటి పండగకి మీ ద్వారా ప్రేక్షకులందరూ చూస్తుండేటువంటి వాళ్ళందరికీనూ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు వాళ్ళకి తెలియపరుస్తూ ఈ యొక్క కార్యక్రమాలు కూడా తిలకించి ఆనందించాలని, ముందు పల్లెలో ఉండేటువంటి వాళ్ళు విశాఖపట్నంలో కూడా ఇంత చక్కగా మన పండుగలను చేసుకుంటున్నారనేటువంటి ఆనందం వాళ్ళలో కూడా కలగాలనే ఉద్దేశంతో మేము ఆహ్వానిస్తున్నాం అందరినీ. నేను తప్పనిసరిగా ఈ యొక్క కార్యక్రమం 10 సంవత్సరాల నుంచి జరుపుతున్నాం. మీరు మాకు ఎన్నో రకాలుగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వాళ్ళు దీన్ని లైవ్గా పంపించి అందరినీ తెలియపరుస్తున్నారు, కానీ గత సంవత్సరం మేము చేయలేకపోయాం కరోనా వల్ల. ఈ కరోనా బారి నుండి పడినటువంటి వ్యక్తులు కానీ పడబోయేటువంటి వ్యక్తులు కూడాను ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండడానికి మేము చేసేటువంటి ప్రయత్నంలో అందరూ శుభాకాంక్షలతో ఉండాలని కోరుకుంటూ ఈ సదవకాశం ధన్యవాదాలు మనం. సార్, మీరు పెద్దవాళ్ళు, మీరు చెప్పండి, అంటే మీరు చిన్నపిల్లలకి ఈ పండుగ ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు? మీ స్పోర్ట్స్ పార్క్ నుంచి ఈ యొక్క పండుగను ఏ విధంగా చేసి యాక్చువల్గా ఈ స్పోర్ట్స్ పార్క్ ద్వారా పల్లెటూరు వాతావరణం తీసుకొచ్చి ఇక్కడ ఈ కల్చర్ గ్రామ కల్చర్ తెలియదు కాబట్టి అందరికీ కూడా ఇక్కడున్న న్యూ జనరేషన్ అందరికి కూడా పూర్వం ఎలాగా
ఫెస్టివల్ చేసుకున్నాము ఆ విధంగా తీసుకుదిద్దాలని మేము ఒక 5 ఇయర్స్ నుంచి చేస్తున్నాం కాకపోతే లాస్ట్ 2 ఇయర్స్ నుంచి కరోనా గురించి రాలేదు ఈ సంవత్సరం కూడా బాగానే చేస్తున్నాం ఇంకా కరోనా గురించి కొంచెం ఈ మాత్రం తగ్గింది లేకపోతే ఇంకా జోస్గా చేసేదే అందరూ కరోనా గురించి భయపడి రాట్లేదు కాకపోతే ఈ కాలనీలో అందరూ కూడా కోఆపరేషన్ చేసేవాళ్ళే అందరూ కూడా ఈ భోగి ఫెస్టివల్ చేసుకునే మా విలేజెస్కి మేము వెళ్తాం యాక్చువల్గా మాది కూడా విలేజెస్ నుంచి వచ్చిన వాళ్ళు అందరం కూడా ఇక్కడ అందరూ ఇక్కడ ఎస్టాబ్లిష్ అయిన వాళ్ళమే ఈ ఫెస్టివల్ చూసుకునే అందరం కూడా బై ఆఫ్టర్నూన్ నుంచి మా సొంత గ్రామాలకి వెళ్తున్నాం సార్ మీ వాళ్ళందరూ విలేజ్ నుంచి వచ్చారంటున్నారు కానీ ఈ రోజు మీరందరూ కూడా విలేజ్ని కనిపించే విధంగా ఈ పండుగను చేస్తున్నారు మీకు ఎట్లా అనిపిస్తుంది మీరు ప్రతి ఏడాది కూడా ఇందులో ఒక పార్టీ చేస్తున్నారు ఎట్లా అనిపిస్తుంది చాలా హ్యాపీ ఉందండి ముందుగా మా వైశాఖి స్పోర్ట్స్ పార్క్ కమిటీ తరఫున మీ మీడియా సోదరులకి హాజరైనటువంటి సోదరులందరికీ కూడా భోగి సంక్రాంతి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మాకు ఈ అవకాశం కల్పించినటువంటి ముందుగా మిమ్మల్నే తలుచుకుంటాం ఎందుకంటే మా పెద్దలు చెప్పినట్టుగా గత 2 ఇయర్స్ నుంచి పార్కును మూసివేశాం ఈ కరోనా చాలామంది ఇంపార్టెంట్ మిత్రులను కోల్పోయాం చాలా బాధతో ఉన్నాం అయినప్పటికీ కూడా మా పెద్దలు ఏదో విధంగా ఈ సంవత్సరం ఈ కార్యక్రమం చేస్తే ఈ చెడు పోతుంది మళ్ళీ ఒక మీలో ఉత్సాహం నింపుదామని చెప్పి ప్రమాణ స్వీకారం 12వ తారీఖున తీసుకున్నాం ఈ 3 రోజుల్లో ఇంత భారీ ఎత్తున కార్యక్రమం చేసి నిజంగా గ్రామీణ ప్రాంతాన్ని మర్చిపోయాం నేను గ్రామ పల్లెటూరు రైతుని నేను 10 సంవత్సరాలు నేను వ్యవసాయం చేసి ఉద్యోగం సంపాదించి ఇక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని మీలో సభ్యుడిగా వచ్చాం అంచేత చాలామంది తక్కువ అయ్యారు ఈ కరోనా నుంచి అంచేత మీరు ఇచ్చిన ప్రోత్సాహం అయినప్పటికీ మీ సోదరులందరూ వచ్చారు మాకు చాలా ఆనందంగా ఉంది మా కొడుకులు కోడలు అమెరికాలో చూసి చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు ప్రత్యేకించి మా కుటుంబ సభ్యులు మా కమిటీ తరఫున అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను అసలు ఈ పండుగ అంటేనే మహిళలు ఈ మహిళల దగ్గరికి వెళ్దాం ఈ వీళ్ళు ఎలా జరుపుకుంటున్నారు ఈ సంక్రాంతి ఈ రోజు భోగి ఈ కార్యక్రమాలు ఏ విధంగా చేసుకున్నారు వాళ్ళని తెలుసుకుందాం చెప్పండి ముందుగా అశేష జనవాహినికి తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్న వారందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నామండి వైశాఖి స్పోర్ట్స్ పార్క్ తరపున నా పేరు ప్రభా శర్మ వనితా వర్కర్స్ క్లబ్ అధ్యక్షురాలు సింగర్ అసిస్టెంట్ కంపోజర్ సల్లన్ని రోజుల్లో సంక్రాంతి వచ్చింది సంబరం చేతాము రండమ్మి మంచు పల్లకి ఎక్కి మంచి పండగ వచ్చే సరదాలు పంచంగ పదరన్న అదే సంక్రాంతి అండి పుష్యమాసం వచ్చిన మొదలు పండగ అయిపోయిన తర్వాత కూడా 15 రోజుల పాటు అంటే టోటల్గా నెల రోజులు ఉంటుంది సంబరం ఈ సంక్రాంతి ప్రత్యేకత అదే 3 రోజుల పండగ కాదు 30 రోజుల పండగ మేడం మీరు చెప్పండి ఈ రోజు ఈ పండుగలు మీరు ఎలా పాల్గొనాలనుకుంటున్నారు మీ ఫ్యామిలీ అందరూ అంటే అందరం ఇక్కడ పిల్లలందరికీ చాలా మందికి తెలియదండి ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి అసలు తెలియదు అందువల్ల వాళ్ళకి తెలియపరచడం కోసమే ఈ వైశాఖి స్పోర్ట్స్ వర్క్ వాళ్ళు అందరూ ఇక్కడ చాలా చక్కగా చేస్తున్నారండి అంటే భోగి మంట అవనియండి తప్పిడిగుళ్ళు అవనియండి అండ్ నెక్స్ట్ కోలాటము ఇలాంటివన్నీ ఎంతో సాంప్రదాయంగా చాలా చక్కగా అక్కడ నిర్వహిస్తూ ఉంటారండి అందువల్ల మేము పల్లెటూర్లు వెళ్ళడమే మానేసామండి ఇక్కడే మాకు ఆ వాతావరణం ఉండగా ఇంకా వేరే దిక్కునికి వెళ్ళటం ఎందుకండి ఈ భోగి మంటల్లోని చక్కగా తిరగటము ఈ చుట్టూని ఎంత సాంప్రదాయాలు మనం సాంప్రదాయ దుస్తుల్లో రావటం అవన్నీ వాళ్ళకి తెలియపరచడం కోసమనే వాళ్ళని కూడా ఉదయాన్నే లెగిసి తెల్లవారిని మనం ఇవన్నీ రాసుకుంటూ ఉంటాం కదండి ఇక్కడ మనం చూడొచ్చు ఒక పల్లెటూరు వాతావరణం వచ్చే విధంగా అదే ఈ సంస్కృతి సాంప్రదాయాల నేపథ్యంలో ఈ పండుగ చేసుకోవడం చాలా బాగుంది అంటున్నారు గత ఏడాది కరోనా కారణంగా మేము ఇది చేయలేపనందుకు కూడా బాధపడుతున్నాం కానీ ఈసారి ఈ భోగి మంటల్లో ఈ వైరస్ అనేది కాలిపోవాలని ఇదే మేము కోరుకుంటున్నామంటూ కూడా ఇక్కడ ఈ వాకర్స్ అదేవిధంగా స్పోర్ట్స్ క్లబ్ తరఫున కూడా చెప్తున్నారు ఓవర్ టు స్టూడియో సతీష్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్